పిరియడు అని అంటార నన్ను అలా చెబితే నీ యజమానికి అర్థం కాదు వెళ్ళి రాజధానికి కాబోయే షేర్ వచ్చాడని చెప్పు ఓ బాబిని అంటే మీరేనండి అంటే కూర్చోండి మా అయ్యగారు ఇప్పుడే చెవు పూజ ముగించుకుని టిఫిన్ చేయడం అనుకుని కూర్చున్నారు వెళ్ళి పిలుసుకు వస్తా త్వరగారా నాకు టైం లేదు ఆ సంగతి మాకు తెలుసులేండి మీ టైం అయిపోయింది అంతే ఏమిటి అంటున్నాడు అబ్బే ఏమి లేదండి కూర్చోండి హలో నమస్కారం భాస్కర్ గారు నేను చెప్పింది ఏం చేశారు ఓకే ఆ డబ్బు గురించి ఏం ఆలోచించొద్దు ఎంత కావాలో ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి మందు వరదలై పారాలి తీరల ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఉండాలి ఏది ఏమైనా ఎంత ఖర్చైనా గెలుపు మాత్రం నా ఇంటి తలుపులు మాత్రమే తట్టాలి అత్యర్థి ఎవరో తెలుసుగా చిన్న కేశవుడు ప్రాణ స్నేహితుడు వాడికి డిపాజిట్లు కూడా దక్కడానికి వీల్లేదు అండర్స్టాండ్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే నీ గురించే ఆలోచిస్తూ టిఫిన్ చేద్దామని కూర్చున్నా ఇంతలో నువ్వు వచ్చావు చెప్పు ఏం తీసుకుంటావు టీ కాఫీ ఏంటి చెన్నకేశవుడు నా కోసం నువ్వు కంచం దగ్గర నుండి ఎంగిలి చేత్తో లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడా శబాష్ నన్ను చూస్తే నాకే గర్వంగా ఉంది నేనంటే బాగా అభిమానములండి వెదవకి అందుకే అలా అన్నాడు నువ్వు పట్టించుకోకు నీ యదవ సోదాపి నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు ఈ మధ్య నువ్వు రాజకీయ ప్రవేశం చేశావని తెలిసింది సంపాదించిన డబ్బు చాలలేదా డబ్బుతో తిన్నట్టుండి అరకటం లేదా నీ టొక్క తిరుగుడు మాటలాపి అసలు పాయింట్ కురా నీకు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేను ఎందుకంటే నాకు ప్రచార పనులు చాలా ఉన్నాయి నువ్వు ఎదుర్కోబోతుంది ఎవరినో తెలిసే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నావా తెలుసు సింగారెడ్డి వాడు నీ మనిషే అయితే ఏంటి ఏంటి ఇప్పుడు నీకు వయసు అయిపోయింది చిన్న కేశవుడు నీ వయసు పెరిగే కొద్దీ నా స్టేటస్ కూడా పెరుగుతూ వస్తుంది నాకు సలహాలు ఇవ్వటం మాని శాజీకి డబ్బులు ఇస్తాను వచ్చిన దారిని నీ ఊరికి పో స్టేటస్ ఏ ముందులే పాపిని స్టేట్ ఎవడి చేతిలో ఉంటే వాడి పక్కన నిలబడుతుంది అసలు విషయం ఏంటంటే సింగారెడ్డి ఇప్పుడు గెలవకపోతే ఏక జీవితంలో వాడి గెలుపుతో నాకు పని లేదు వాడు గెలవటం అంత ముఖ్యం నాకు గెలుపుకి తలుపులో నువ్వు అడ్డంగా నిలబడి ఉన్నావు తప్పుకో ఎలా కనబడుతున్నారా నీ కంటికి ఆఖరికి ఒక పల్లెటూరి ప్రజలు వచ్చి బెదిరిస్తే బెదిరిపోయేటంత సవటలాగా ఏమన్నా కనబడుతున్నానా నువ్వు రమ్మంటే ఒక్కనే ఊపుకుంటూ వచ్చాను అనుకుంటున్నావా నాకు రౌడీయిజం తెలుసు చెన్నకేశవుడు బయట 100 మంది నా మనుషులు ఉన్నారు ఒక్కొక్కడు మదించిన వెనుగులు లాంటోళ్ళు మదపటేనుగులు మందొచ్చి చిరుకుశీలో పడితే ఎలా ఉంటుందో తెలుసా భగవంతుడు చెరకు చెర మదపుటేనుగుల మందొచ్చి పడింది చెదరగొట్టాయి ఎక్కడా కేశవ నీకేమన్నా పిచ్చా సస్తాడు వాడు ఆఖరసారి చూసుకో వాడి పేరు భగవంతు పాపం మోగు కాని తిండిలో బకాసురుడు నువ్వే చెప్పు బకాసురుడికి 100 ఏనుగులు ఏమోలా ఎడమ పక్క డొక్కలు ఒక మొక్క నువ్వు దిగులు పడకు తినేస్తాళ్ళే ఏంటి నా దగ్గరే నేను రౌడీయిజం చూపిస్తున్నావా కేశవా
ఈ రాజధానికి రౌడీజం పరిచయం చేసిందే నేను. ఆ విషయం ఇక్కడ పురిటి మంచంలో పడుకుని ఉన్న పసిపిల్లవాడి దగ్గర నుండి కాటికి కాళ్ళు సాపుకుని ఉన్న పండు ముసలివాడి వరకు ఎవడిని అడిగినా చెబుతాడు. అది ఇక్కడ నా పలుకుబడి కాదు, పవర్. కొమ్మున్న ప్రతివాడు దాదా కాలేడు. రమ్ము విరుసుకు నిలబడినంత మాత్రాన నువ్వు రౌడీవి కాలేదు. రౌడీ యజం అంటే దారిని పోయే ముసలాన్ని కాలితో తన్నటము, ఎదురుగా వచ్చే ఆడదాన్ని చెయ్యి పట్టి లాగటం అనుకో. కాదురా, చావుని ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఆ చావుని కూడా చంపగలిగే రౌడీ యజం అంటే నీ చావుని ఎదురుగా నిలబడి ఉంది. నువ్వు ఎలాగో నన్ను చంపలేవు, కాళ్ళు పట్టుకో, కనీసం కాలం చేయకుండానన్నా ఉంటావు. నా సైన్యానికి అదులు చూసి కొట్టడం తెలియదు, ఆవేశంగా నరకటమే నేర్పాను. ఆ ఆవేశానికి ఈ రోజున ఒక అవిటివాడు బలైపోతుంటే కొంచెం బాధగా ఉంది. వాడు సావు తర్వాత నా మనుషులు లోపలికి వస్తారు, అప్పుడు నీ పరిస్థితి చూసి మాత్రం నేను బాధపడను కేశవ. నీ వాళ్ళు నరకటానికి ఆవేశంగా వస్తే నేను పంపిన వాడికి నరకటమే ఆనందం. వాళ్ళు వచ్చినా సరే ఆయుధాన్ని మాత్రం వదలడు, నీ మీదట్టు. ఒప్పుకుంటాను, కానీ అది నీ ఊరి నడిబొడ్డున మాత్రమే, ఎందుకంటే అది నీ స్థానబలం కాబట్టి. కానీ ఇది నా రాజ్యం, ఎక్కడి నుండో నన్ను వెతుక్కుంటూ వచ్చారని నీ సావును నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. స్థానబలం చూసుకుని విర్రవేగటానికి చిన్న కేశవుడు అంటే నీటిలో ఉండే మొసలి కాదురా. ఎదురు తిరిగిన ప్రతి జీవిని తన ఆహారంగా మార్చుకునే మృగం. ఈ క్షణాన నేను ఎక్కడైతే నిలబడి ఉన్నాను అదే నా స్థానం. అలాగా నేను ఒకప్పుడు ఒక మాట విన్నాను, చెన్నకేశవుడు ముందుకొచ్చి బెదిరించిన శత్రువు తిరిగి వెళ్ళిన చరిత్రే లేదట. ఆ చరిత్రను ఈ రోజే నీ తలను నరికి ఆ రక్తంతో చెరిపేస్తా. చెన్నకేశవుడి చరిత్ర ఇలాంటి వాడు చెరిపితే చెరగటానికి దాన్ని రాసింది కాగితం మీద కాదురా, మనిషి గుండెల్లో భయం అనే కలంతో. దాన్ని చెరపాలంటే నీ తరం కాదు కదా, నీ తరతరాల వాళ్ళు దిగి వచ్చిన కోతరని పని. నీ మీద నీకు మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా వాళ్ళు లోపలికి రాగానే నీ తల తెగిపడటం ఖాయం. అలా తెగిపడ్డ నీ తలను తన్నుకుంటూ నీ గడప దాటి బయటకు వెళ్ళలేదు. నా పేరు మార్చుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నా ఇంటి గడప దాటాలంటే వాడు నా ప్రాణ స్నేహితుడైనా అయి ఉండాలి, లేదా నేను ప్రౌఢ భిక్ష పెట్టిన వాడైనా అయి ఉండాలి. మొదటి అర్హత నీకు ఎలాగో లేదు, రెండవ దానికి ఇంకా అవకాశం మించిపోలేదు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా నీకే ఇస్తున్నా. ఎంతసేపటికి నీ వాడు తిరిగి రాలేదంటే దాని అర్థం నీ సోవు లోపలికి రాబోతుందనేగా. ఏ నేనన్న దానికి నోరు పెగటం లేదా? సమాధానం చెప్పు సన్నకేశవుడు. నా ముందుకొచ్చి కసిరే నోటికి నేను విసిరే కత్తే నా సమాధానం. ఇచ్చిన ఒక్క అవకాశం చేయి దాచుకున్నా, బ్యాడ్ లక్ అన్నట్టు నీతో మాటల్లో పడి చెయ్యి కడుక్కోవటం మర్చిపోయా. కాస్త ఉండు, చెయ్యి కడుక్కుని వస్తా, లేకపోతే చేతి కంటిన ఎంగిలి ఎంత కడిగినా పోదు. ఎప్పటి ఎంగిలి అప్పుడే కడిగేయాలి. ఇన్నాళ్లకు వీడి పుణ్యమా అంటూ నువ్వు పెట్టావు. ఏ బాపినీడు, భగవంతుడు మధ పుటేనుగుల రక్తమే ఎంత వెచ్చగా ఉంటే ఏక ఆ ఏనుగుల కాపరిది ఇంకెంత వెచ్చగా ఉంటుందంట. వద్దు, నన్ను వదిలేయండి చెన్నకేశవులు గారు. మీ కాళ్ళు పట్టుకుంటాను, రెచ్చుకుంటే బందర్ బస్టాండ్ లో బజ్జీలు అమ్మ నేను బ్రతుకుతాను. నాకు రాజకీయాలు వద్దు,
బాపిని వచ్చి రాగానే ఏమన్నావు నువ్వు? షేర్వా, షేర్ అంటే ఒంటి పేరుకు ముందు, ఇంటి పేరుకు వెనకాల తగిలించుకునే పదం కాదురా. ఎదిరించిన వాడి తలను తెగ నరకగలిగే మదం అది నాలా ఉంటుంది. ఓ, నీ బ్రతుకు నేను పెట్టిన భిక్షని మరిసిన మరుక్షణం నీకు మరణంతో సమానమే. వెనక్కు తిరిగి చూడకుండా పారిపో. ఓ, సింహ, ఇక మీదట బాపినీడు అమరావతిలో అభ్యర్థిగా కాదప్ప, అనామకుడిగా అడుగు పెట్టడానికి కూడా భయపడతాడు. వండర్ఫుల్ సార్, మీ గురించి విన్నాను, కానీ ఇక్కడ జరిగింది చూస్తుంటే విన్నది చాలా తక్కువ అని తెలుసుకున్నాను. బైదబాయ్, నా పేరు ప్రభాకర్, నేను ఒక న్యూస్ రిపోర్టర్ని. అని చెప్పగానే నమ్మటానికి నేను తలమెరిసిన ధర్మయ్యన్ అనుకున్నావా మిస్టర్ ప్రభాకర్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్? నేను పురావస్తు శాఖ వాడినని తమకు ఎలా తెలుసు? నా ఊరిలో గడ్డి పోస కదిలినా నాకు తెలుస్తుంది. అలాంటిది ఎవడో వచ్చి ఊరు గురించి ఎంక్వైరీ చేస్తుంటే నాకు తెలియదా? బ్రిలియంట్ సార్, మీ మేధాశక్తి అమోఘం. హ్యాట్స్ ఆఫ్. విషయం ఏంటి? అసలు విషయం ఏమిటంటే సార్, ఇది ఒక్కటి చోల్ ఈ సమస్త అస్త్ర సామ్రాజ్యానికి అధిపతి కావటానికి.